అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:6 చదువుకుందాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:6. ఆయన యందు నిలుచు ఉండువాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా పరలోకపు రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచున్నట్లుగా ఈ విధంగా మమ్మల్ని సిద్ధపరచుకుని నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. పరలోకపు మార్గమున మేము వెళ్ళుచుండగా మా లోటుపాట్లు ఎరిగిన దేవుడో, బలహీనతలను చూస్తున్న దేవుడో కనుక మమ్మల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి సరైన విశ్వాసములకు మమ్మల్ని నీ వాక్యమోజ్యత నడిపించుకుని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మా ద్వారానే మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము ప్రతిసారి ప్రతి వారము ఒక అంశము ద్వారా, ఒక పాఠం ద్వారా మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనకు తెలియని విషయాలని నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం. అంశం ఎలాంటిదంటే మన ఆత్మీయమైన జీవితం. ఆత్మీయమైన జీవితానికి కావలసిన పాఠాన్ని ఈరోజు ఈ దినమందు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశము లేదా పాఠం పేరు ఏంటంటే దేవునితో మన అన్యోన్య సహవాసము. దేవునితో మన అన్యోన్య సహవాసము అన్న పాఠము మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పరలోకములో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. దేవుడు అన్న పదానికి అర్థం చాలా మంచివాడు అని అర్థం. అంత గొప్ప దేవుడు, అంత భయంకరుడైన దేవుడు ఈరోజు మనతో బంధాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని, మనతో ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లుగా బైబిల్ ద్వారా మనం చూడగలం. ఒకసారి ఆ రిఫరెన్స్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జాగ్రత్తగా దేవుని సహవాసం మనతో ఉంటుందా అని ఆలోచిస్తే ఆయన చెబుతున్న ఒక మంచి మాటను మనం బైబిల్ ద్వారానే చదివితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము
ఆరో అధ్యాయం 16-18 కలిసి ఉన్నాయి. మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొంతిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బాగా ఆలోచించండి, మళ్ళా చెబుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. దేవుని కోరికది, దేవుడు ఎవరితో ఉంటాను అంటున్నాడో మనము బైబిల్ మొత్తం చదివితే అర్థమవుద్ది అని అనుకోవటం కాదు. ఒక్క వచనాన్ని పట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఆయన సహవాసం ఎవరితోనూ, ఆయన బంధం ఎవరితోనూ అని అంటే, భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే ఒక మనిషి కోసం. అసలు మరణమే లేని దేవుడు, ఆది అంతము లేని దేవుడు, ప్రపంచాలని పరిపాలిస్తున్న దేవుడు, ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠమని చెలవిస్తున్న దేవుడు, ఆయన బంధం ఎవరితోనూ, ఆయన ఉండటం ఎవరితోనూ, ఆయన ఎవరితో ఉండాలని కోరుకుంటున్నాడంటే భూమి మీద ఉన్న మనుషులతోటట. ఆయన సహవాసం ఎవరితోనట? భూమి మీద ఉన్న మనుషులతో. మళ్ళీ చదువుదాం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అన్న మాటను చూస్తున్నాను. ఎవరు చెప్తున్నారు తెలుసా? సర్వశక్తి గల ప్రభువు మనతో ఉండాలని కోరుకుంటున్నాడట, మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడట. ఎంత గొప్పదాన్ని తండ్రి, ఒకసారి ఆలోచించండి. మనతో ఉండాలని ఆయన వస్తుంటే మనమేమో మనుషులతో బంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాం. సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు అని ఆయనే ఒక మెట్టు దిగి, ఒక ఆలోచించండి, ఒక మెట్టు దిగి తన పిల్లలమైన మన దగ్గరికి వస్తూ మనతో బంధం సహవాసం కలిగి ఉండాలని వస్తుంటే మనుషులమైన మనము ఇంకెంత గొప్పగా ఆయనతో బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆలోచించండి, మనుషులమైన మనము ఆయనతో ఇంకెంత గొప్ప బంధాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ మనుషులతో ఏర్పాటు చేసుకుంటాం మనం బంధం, కానీ దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోలేం. చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక సినీ హీరో మన ప్రాంతమో మన ఊరో వస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆయనతో సెల్ఫీ దిగాలి. ఒక సినిమా హీరో ఉన్నాడు, సెల్ఫీ దిగడానికి వెళ్తే చెంపలాయించేవాడు. మనం అనుకుంటాం ఆ సినీ హీరో ఎంతో గొప్పవాడు, మనుషులందరికంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన హీరో, ఆయనతో ఒక సెల్ఫీ దిగితే బాగుండు, ఒక పరిచయం చేసుకుంటే బాగుండు, ఆయనతో ఒక సెల్ఫీ, ఒక ఆయన పక్కన నుంచుంటే చాలు, ఆయన మాట్లాడితే చాలని ఎంతో ప్రయాసపడతా ఉంటారు చాలామంది. ఒక హీరోతోనూ, ఒక హీరోయిన్తోనూ, లేదా రాష్ట్రంలో ఒక రాజకీయంలో ఉన్న ఒక వ్యక్తితోనూ, లేదా పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక మనిషితోనూ ఒక ఫోటో దిగటానికో, పరిచయం ఏర్పాటు చేసుకోవటానికో, సహవాసం ఏర్పాటు చేసుకోవడానికో చాలా చాలా ప్రయాసపడుతూ ఉంటారు, చాలా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ
అసలు మనుషులందరికీ మానవులందరికీ సృష్టికర్త దేవుడు. అలాంటి దేవునితో సహవాసం అంటే ఎంతగా పరితపించిపోవాలో ఆలోచించండి. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు సహవాసము అనగానే రెండు రకాలు ఉన్నాయండి, రెండు రకాల సహవాసాలు ఉన్నాయి. ఒకటేమో మనుషులతో సహవాసం, మనుషులతో ఏర్పాటు చేసుకున్న సహవాసం. రెండేదేమో దేవునితో ఏర్పాటు చేసుకున్న సహవాసం. మనిషికి దేవునికి మనిషికి బాగా ఆలోచించండి, మనిషికి దేవునికి మధ్య ఉండాల్సింది, మనిషికి మనిషికి ఉండాల్సింది సహవాసం. బాగా ఆలోచిస్తే రెండు రకాల సహవాసాలు ఉన్నాయంట. ఒకటి మనుషులతో ఏర్పాటు చేసుకున్న సహవాసం అయితే, రెండోది దేవునితో ఏర్పాటు చేసుకున్న సహవాసం. బైబిల్లోనికి లోతుల్లోకి వెళ్తున్నాం, బాగా ఆలోచించండి. రెండు రకాల భూమి మీద ఉన్న మనిషికి రెండు రకాల సహవాసాలు ఉన్నాయట. ఒకటి మనుషులతో మనుషులు ఏర్పాటు చేసుకున్న సహవాసం, రెండోది మనుషులు దేవునితో ఏర్పాటు చేసుకున్న సహవాసం. మనిషికి మనిషికి ఏర్పాటు చేసుకున్న సహవాసాన్ని సహవాసం అంటాం. మనిషికి దేవునికి ఏర్పాటు చేసుకున్న సహవాసాన్ని ఏమంటారో తెలుసా? అన్యోన్య సహవాసము అంటారు. అర్థమవుతుందా? మనిషికి మనిషికి మధ్య ఉన్నదాన్ని సహవాసము అంటే, అయితే దేవునికి మనిషికి మధ్య ఉన్నదాన్ని అన్యోన్య సహవాసం అంటాం. అన్యోన్య సహవాసం. కానీ ఎంతమంది ఈ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. బాగా ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 చూడండి ఒకసారి. 4:2 హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 బైబిల్ ఉన్న వారి చదవటానికి ప్రయత్నం చేయండి. వారికి ప్రకటింపబడినట్లును మనకును సువార్త ప్రకటింపబడెను. బాగా ఆలోచించండి. పితరులు ఉన్నారు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న మనుషులు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళకి సువార్త అందిందంట, మనకి అందిందంట సువార్త. దేవుడు ఎవరిని తక్కువగాను కొంతమందిని ఎక్కువగాను చూడలేదట. పక్షపాతం కలిగిన వాడు కాదు మన దేవుడు. అందుకే ఏమంటున్నాడు? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేరు. చూసారా? కలిసి ఉండలేదట. సహవాసం లేదు. దేవునితో సహవాసం లేదు, మనుషులతో సహవాసం లేదు. సువార్త ప్రకటిస్తున్నారు. సంఘంలో కూడా చాలాసార్లు ఏమంటుందంటే ఒకరితో ఒకరితో సహవాసం ఉండదు, మళ్ళీ ఒకే సంఘానికి వస్తూ ఉంటారు. సేవకుడితో సంఘానికి సంఘ సభ్యులకు సహవాసం ఉండదు. సేవకుడు ఎవరు మనకు తెలిసి వచ్చామా విన్నామా వెళ్ళిపోయామా, సహవాసం ఉండదు. ఎందుకంటే సహవాసం ఉంటే ఏం జరుగుద్ది అని అంటే మన లోపాలు ఎత్తి చూపించి సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక ఫ్రెండు ఎదుటి వాడిలో ఉన్న లోపాలు బలహీనతలు ఎత్తి చూపిస్తాడు అనమాట, సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేయకూడదు ఇలా. ఇంకొంతమంది ఉంటారు ఇద్దరు దొందు దొంది అని, మంచివాడైతే గద్దిస్తాడు, చెడ్డవాడైతే సర్దుకుపోతాడు. బాగా ఆలోచించండి.
ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటది అని అంటే వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో, వినిన వాక్యం వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వాక్యం ఇద్దరికీ ప్రకటింపబడింది, కానీ వినిన వారితో కలిసి ఉండాలన్న సావాసం లేదట, ఉండలేదు. ఏమండి? గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అంటున్నాడు. నువ్వు సంఘంలో ఉన్న బిడ్డలతోటే సావాసం చేయకపోతే దేవునితో ఏమి అన్యోన్య సావాసం చేస్తావు? నువ్వు సేవకునితోనే, సేవకుని కుటుంబంతోనే సహవాసం చేయకపోతే నువ్వు దేవునితో ఏం సహవాసం చేస్తావు? ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే సేవకుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న అంతవరకే, లేదా మేము జీతం ఇస్తున్నాం కాబట్టి అంతవరకే, మేము సందా ఇస్తున్నాం దశమభాగం ఇస్తున్నాం కాబట్టి అంతవరకే, ఆయన మేము చెప్పింది ఆయన వినాలా? మూర్ఖత్వం ఇలాంటి వారి గురించే చెబుతున్నాడు. వాళ్ళకి వాక్యం వినపడుతున్నా కానీ వాళ్ళ దగ్గర ఏమైందంటే వాక్యం నిష్ప్రయోజనం అయిపోయింది. నిష్ప్రయోజనం, ఎందుకంటే సావాసం లేదు, మంచి సావాసం లేదు వాళ్ళకి. వాళ్ళు కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. మరి దేవునితో ఏమి కలిసి ఉంటారుగా? మనుషుల మధ్య ఉన్నదాన్ని సావాసం అయితే దేవునితో ఉండాల్సింది అన్యోన్య సావాసం కదా. మనుషులతో ఉన్నదే సావాసం అయితే మరి దేవునితో ఉన్నదాన్ని ఏమంటారు? ఒక్కసారి ఆలోచించు. అందుకే వాక్యం విన్న తర్వాత వాక్యం ఏమైందంటే నిష్ప్రయోజనం అయిపోయిందట. ఆలోచించితే సహవాసం అనేది ఒక్కొక్కసారి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందట. గుర్తు చేసుకుంటారు ఒకరినొకరు. ఏం చేస్తారంటే మనం ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, లేకపోతే ఒకప్పుడు మనం ఇలాంటి సహవాసం కలిగి ఉన్నాం, మనం ఇలాంటి పని చేసాం అని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందట. జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుందట. అప్పుడు ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సహవాసం అనేది జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఒకప్పుడు వాక్యం అలా విన్నాం, ఒకప్పుడు వాక్యం ఆ సబ్జెక్టు విన్నాం. సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? ఈ సబ్జెక్టు అప్పుడు విన్నామండి, ఈ వాక్యం అప్పుడు విన్నామండి, ఈ అంశం అప్పుడు విన్నామండి అని డిస్కస్ జరుగుతుంది. ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యం ఆ అంశంలో ఉంది, ఆ వాక్యం ఈ అంశంలో ఉంది. వాటి వల్ల ఏమవుతుందంటే మన విశ్వాసం ఏమవుతుందంటే పెంపార చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. విశ్వాసాన్ని బలపరచుకోవటానికి అవకాశం ఉంటుంది. అసలు నీకు సంఘంతో పని లేకుండా, సేవకుడితో పని లేకుండా విన్నావా తిన్నావా పడుకున్నావా అంటే ఎట్లా? వందనాలు కూడా చెప్పే పరిస్థితి లేదు. కొంతమంది మొన్నొకసారి చూశాను ఒకళ్ళని, వాక్యం విని వందనాలు కూడా చెప్పట్లే అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నారు. అంటే నువ్వు మనుషుల్లో నీ సంఘ బిడ్డలతోటే, నీ స్నేహితులతోటే నువ్వు సహవాసం చేయకపోతే దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? అన్యోన్య సహవాసం అది అసలే. ఆలోచించు. అలా నువ్వు ఉన్నప్పుడు నీలో వాక్యం నిష్ప్రయోజనం అంటున్నాడు. నువ్వు విన్న వాక్యం నిష్ప్రయోజనం. కావాలంటే మళ్ళీ చదవండి అన్నమాట, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:2 చదవండి ఒకసారి. మరొకసారి వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో, వినిన వాక్యం వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అంటే సహవాసం లేదు నీకు, సంఘ సభ్యులతో సహవాసం లేదు, సేవకునితో సహవాసం లేదు. విన్నాం లేచిపోయాం, ఆ చివరి కూర్చుంటారు చాలామంది, చివరి కూర్చుంటారు. ప్రార్థన అంతా అయిపోయిన దాకుంటూ ఆమెన్ అనేటప్పుడు కూడా ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇంకా సహవందనాలు ఏడ చెప్తారు.
ఇలాంటి వారితో ఇలాంటి వారు దేవునితో అన్యోన్య సహవాసం అంట ఉంటుందా? అందుకే ఏమంటున్నాడు, అది కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదయ్యింది. నిష్ప్రయోజనం అంట ఉపయోగం లేదు అంటే ఒకరినొకరు పరిశీలించుకొని చర్చించుకొని పరిశీలించుకొని ఈరోజు చెప్పిన వాక్యం ఏంటి, మొన్న చెప్పిన వాక్యం ఏంటి, ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటి, ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే ఒకదానిని ఒకళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకాల్లోకి ఈ సావాసం తీసుకెళ్తే ఆ జ్ఞాపకాలు ఏం చేస్తాం, నీ విశ్వాసాన్ని బలపరుస్తుందట. అలాంటి సహవాసమే లేకపోతే నీకు విశ్వాసంలో కాదు, అసలు నీలో వాక్యమే లేదంటున్నాడు పేతురు రాసిన. ముందు అపొస్తల కార్యంలో ఒకసారి చదువుదాం. అపొస్తల కార్యముల గ్రంథము, ఏ సహవాసం గురించి బైబిల్లో మరొక మాట రాయబడింది చూద్దామండి. ఆదిమ సంఘానికి దేవుడు చెబుతున్నమాట, అపొస్తల కార్యములు 2:42 ఎంత అవసరమో ఎంత బలముందో చెబుతున్నాడు, దానికి అవసరమని బలముందని చెబుతున్నాడు. చూడండి ఒకసారి, వీరు అంటే మొట్టమొదటిగా ఆదిమ సంఘం, ఆదిమ సంఘము ప్రథముగా 3,000 మందికి పేతురు గారు లేచి వాక్యం చెప్పినప్పుడు మారు మనసు పొంది బాప్తీసము పొందిన ఆ సంఘానికి చెబుతున్న మాట, దేవుని మాట ఏంటో చూడండి. వీరు అపొస్తల బోధ యందును సహవాసమందును, ఇందాకదాకా చెప్పుకున్నాం కదా, సహవాసమందును రొట్టె విరుచుడియందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండరి. ఇందుట్లో మొదటిదిగా అపొస్తల బోధ వాక్యములో సహవాసములో ఉండాలంటున్నాడు. సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. ఆదిమ సంఘం వారు ఎలా ఉన్నారో తెలుసా, చక్కటి సహవాసం అట. ఎంత చక్కటి సహవాసం అంటే వారు అనుదినము, చూడండి ఒకసారి 47 చూడండి ఒకసారి 46 చదవండి. వారు ఏకమనస్కులై, వారి సహవాసం ఎలా ఉందో చూడండి 46 అపొస్తల కార్యములు 2:42 మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి దయ వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎంత గొప్ప సహవాసం చూడండి వాళ్ళది, ఎంత చక్కటి సహవాసమో చూడండి, ఎంత గొప్ప సహవాసం, ఎంత చక్కటి సహవాసం చేస్తున్నారో చూడండి వాళ్ళు. ఆదిమ సంఘం ఈరోజు అలాంటి సహవాసం, అలాంటి సంఘముతో సంఘ సభ్యుల సహవాసం ఉందా సంఘంలో, ఆలోచించండి, చక్కటి సహవాసం అండి. ఇంక మరి దేవునితోనైతే ఇంకెంత గొప్ప సహవాసం కలిగి ఉండాలి. మనుషులతో ఉన్నదాన్ని సహవాసం అయితే దేవునితో ఉండాల్సింది అన్యోన్య సహవాసం కదండి. మనుషులతో మాట్లాడేదే సహవాసం అయితే, మనుషులతో చేసేదే సహవాసం అయితే, దేవునితో చేసేది అన్యోన్య సహవాసం. ఈరోజు మనుషులతో ఎక్కువ మాట్లాడమన్నారు కాబట్టి మనుషులతో మాట్లాడతానంటే మరి దేవునితో మాట్లాడాల్సింది, అది పర్సనల్. మనిషి లైఫ్ విశ్వాసంలోకి నడిపించేది అది పర్సనల్, చాలా పర్సనల్, వ్యక్తిగతమైనది, ఒంటరితనంగా ఒంటరిగా ఉండాల్సింది. అది ఉందా? సంఘానికి పోవటం రావటం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక అంశం అయితే వందనాలు చెప్పేవాళ్ళు లేరు, మరో కొందరు అయితే వందనాలు చెప్పి వస్తే సరిపోతుంది ఇదే సహవాసం అనుకుంటున్నారు. మరి నీ పర్సనల్ లైఫ్లో ఏమైంది, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా? స్నేహితులతో మాట్లాడటం అయితే మాట్లాడావు, సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడమంటే మాట్లాడావు, మరి దేవునితో మాట్లాడావా? ఒకసారి ఆలోచించు, దేవునితో ఎవరితో మాట్లాడతాం? పర్సనల్ కాల్స్ అంటే చాలా బాగా ఇష్టంగా ఉన్నవారితో మాట్లాడు, మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో మాట్లాడు, ఎప్పుడు పలకరించే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునితో పర్సనల్గా మాట్లాడాల్సింది పోయి మనుషులతో పర్సనల్గా మాట్లాడతాం మనం. ఏమండి
దేవునితో పర్సనల్ విషయాలు మాట్లాడాల్సింది పోయి మనుషులతో పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. అసలు మన వ్యక్తిగత జీవితం ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు ఉందో. అందుకే ఇప్పుడు చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రికలో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:6 నుండి చదువుకుంటూ పోదామా. 6-7 వచనాలు యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:6-7 ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏదో చర్చికి వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం, అందరిని పలకరించాం, పోయాం అని అంటే కుదరదు. ఆయనతో కూడా ఉండాలి. నువ్వు సంఘంతో ఉండాలి, ఆయనతో ఉండాలి. నువ్వు సమాజంతో ఉండాలి, ఆయనతో ఉండాలి. సమాజంతో కంటే, సంఘముతో కంటే ఆయనతో ఎక్కువ ఉండాలి. నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. అప్పుడు ఆయనతో నువ్వు సావాసం చేయకపోతే నిన్నెట్ట రాణిస్తాడు ఆయన? నువ్వు గ్రూపుకి వచ్చావా, నీ కుటుంబంతో వచ్చావా? నీ కుటుంబంలో ఒక్కరిగా వచ్చావు నువ్వు ఈ భూమి మీదకే. నీ కుటుంబంలో, నీ తల్లి గర్భంలో నువ్వు ఒక్కడిగా వచ్చావు ఈ భూమి మీదకి. అప్పుడు నువ్వు ఒక్కడిగానే దేవునితో సహవాసం చేయాలి, ఒక్కడిగానే నువ్వు ఈ భూమిని వదిలిపెట్టిపోవాలి. నువ్వు ఆయనతో సహవాసం చేయవు. అన్యోన్య సహవాసం ఆయనతో నీకు లేకుండా ఏదో సంఘంతో ఉన్నాను, సంఘ బిడ్డలతో ఉన్నాను, సేవకుడితో ఉన్నాను అని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నారట. అందుకే చెప్తున్నాడు, చీకటిలో నడుస్తున్నారు ఆయనతో సహవాసం లేకుండా. అందుకే ఏమంటున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుంటున్నారు వీళ్ళు. దేవుడు మాకు తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, చర్చికి పోవడం తెలుసు, వాక్యం చదవడం తెలుసు, పాటలు పాడటం తెలుసు అంటున్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో లేడు దేవుడు, వ్యక్తిగతంగా అన్యోన్య సహవాసం లేదు దేవునితో. అందుకే అంటున్నాడు, వారు చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుసు సత్యమును జరిగింపకుండము. జరిగించుదామన జరిగిస్తున్నామా? సత్యం ఉందా మనలో? సత్యం అంటే వాక్యం, బాగా గుర్తుపెట్టు. మరి ఎలా ఉండాలి? 7 వచనం చూడండి ఇప్పుడు. అయితే ఆయనతో నడవాలి, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి అని అంటే ఆయనతో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఆయన వెలుగై ఉన్నాడు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎల్లా. దేవుడితో మన సహవాసం ఉండాలంటే మనం వెలుగై ఉండాలి, మనం పాపం లేని వారిగా ఉండాలి. ఆయన అసలే పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వచనంలో అవండి, నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన పాపం చేసిన వాడిని కాదు, పాపం చేసేవాడు కాదు, నీతిమంతుడు, పరిశుద్ధుడు దేవుడు. నువ్వు పాపం చేసుకుంటూ, తిట్టుకుంటూ, త్రాక్కుంటూ, ఇష్టానుసారంగా చేసుకుంటూ మళ్ళీ దేవుడి సన్నిధికి వస్తే నువ్వు చీకట్లోనే ఉన్నావు, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు. అయితే నువ్వు దేవునితో సహవాసం కావాలి అనుకుంటే, అన్యోన్య సహవాసం కావాలి అనుకుంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులోనికి నీవు కూడా నడిచిన ఎడల. నువ్వు నడిస్తేనే, నువ్వు ఉంటేనే ఆయన సహవాసం నీకు దక్కుద్ది. నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, ఎంత గొప్పగా నువ్వు సందా చేసినా ఉపయోగం లేదు, ఉపయోగం నీ పర్సనల్ లైఫ్ లేదు. నువ్వు పర్సనల్గా నువ్వు దేవునితో సహవాసం చేయకుండా, నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితం దేవునికి అర్పించకుండా నువ్వు చర్చికి వచ్చి కూర్చున్నంత మాత్రాన నీ లోపాలు చక్కదిద్దుకోకుండా, దేవునితో సమాధాన పడకుండా, దేవుని వెలుగులోనికి నువ్వు నడవకుండా నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన, లేదా సందా ఇచ్చినంత మాత్రాన, లేదా దశమభాగం పంపించినంత మాత్రాన దేవుడు నిన్ను ఒప్పుకోడు. చాలాసార్లు చదువుకున్నా, చూడండి ఒకసారి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు చెబుతున్నాడా, పాత నిబంధన కాలం నుండి చెబుతున్నాడా అంటే ఒక్కటే మాట ఉంది. చూద్దాం ఒకసారి, ఆదికాండము 4:2 వెళ్దాం రండి ఒకసారి.
నాలుగో వచనం చదవండి. నాలుగో అధ్యాయం ఆదికాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనం. హేబెలు కూడా తన మందలో తొలుసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అని రాస్తుంది. బాగా ఆలోచించి ముందు హేబెలు వ్యక్తిగత జీవితం బాగుంది, అప్పుడు ఆయన అర్పణ కూడా నచ్చింది. నీ వ్యక్తిగత జీవితం బాగలేకుండా నువ్వు చర్చికొచ్చి కూర్చున్నంత మాత్రాన నువ్వు దేవునితో సహవాసం చేసిన వాడివి చేసిన దానివి కావు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు లేడు, నీ ప్రార్థనలో దేవుడు లేడు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు లేడు, ప్రార్థనకు వచ్చి కూర్చున్నావు. నీ సావాసం చీకట్లోనే ఉంది కానీ వెలుగులో లేదు. అందుకే అంటున్నాడు ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. నీ వ్యక్తిగత జీవితం హేబెలు, హేబెలు అర్పణ నచ్చాలంటే అసలు హేబెలే నచ్చాలా? హేబెలుకున్న గుణగణాలు నచ్చాలి, అవి నచ్చినాయి కాబట్టి ఆయన అర్పణ నచ్చింది. నువ్వు ఇచ్చే చందా నచ్చాలంటే నీ వ్యక్తిగత జీవితం నచ్చాలి ముందు, నీ గుణగణాలు నచ్చాలి, నీలో మార్పు కనపడాలి, నీవు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు చూడండి ఇప్పుడు ఏడో వచనం. అయితే మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందము. ఏడో వచనం చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము కూడా వెలుగులోని కంటే దేవునితో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటున్నాడు. అప్పుడు చిన్న చిన్న లోపాలుంటే దేవుడు ఆయన రక్తంతో స్వస్థపరుస్తాడు. నువ్వు నడుస్తుంటేనే, నువ్వు వెలుగులో ఉంటేనే, ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉంటేనే. అన్యోన్య సహవాసం అంటే నీ వ్యక్తిగత లైఫ్. ఇక్కడ ప్రార్థన చేసుకున్నావు ఏంటి కాదు ప్రార్థన, నేను నువ్వు చేసుకుంటావా బ్రదర్ అంటే నేను చేయను. ఇప్పుడేగా బ్రదర్ అందరం ముందు చేసావు, మళ్ళీ ఇంటికాడ ఎందుకు బ్రదరు అంటే అది వ్యక్తిగతం. ఇది అందరితో చేసేది సహవాసం, అది వ్యక్తిగతం, అన్యోన్య సహవాసం. ఇక్కడ చేసాము ప్రార్థన, అందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేసాం, ఇది సహవాసం. మరి నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం, మరి దేవునితో సహవాసం అంటే అన్యోన్య సహవాసం. మనుషులతో చేయకపోయినా పర్వాలేదు, దేవునితో చేయాలి కదా, అది ముఖ్యం కదా. లేదు లేదు అక్కడ చేస్తే సరిపోద్ది బ్రదరు, అందరి ముందు చేసాం కదా ఇంకెందుకు అంటే నువ్వు చీకట్లోనే నడుస్తున్నావు అన్నమాట. ఏమండి చాలామంది ఉన్నారు మనుషుల ముందు చాలా గొప్పగా నటిస్తారండి, నటిస్తారు, ఎంతో భక్తిగా ఉన్నట్టు నటిస్తారు. బ్రదర్ బ్రదర్ అలాగా, పాస్టర్ గారు అయ్యగారు అలాగా అని నటిస్తూ ఉంటారు, ఎంతో భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితాన్ని చూడలేరన్నమాట మనుషులు. ఒక మనిషి ఇంకొక మనిషి హృదయాన్ని చూడకపోవచ్చు, కనపడదు కదా, అందుకే నటిస్తారు. కానీ హృదయ అంతరంగములు ఎరిగిన వాడు ఎవరై అంటే దేవుడి దగ్గర నటించడం కుదరదు. నువ్వేంటో మనుషుల దగ్గర నటించవచ్చు, నువ్వు గొప్ప భక్తి పరురాలిగా, ఎంతో ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడిగా నువ్వు నటించవచ్చు, కనపడవచ్చు. ఎందుకంటే నువ్వు హృదయ అంతరంగంలో ఏముందో, నువ్వు ఎలాంటి వాడివో ఎలాంటి దానివో మనుషులకు తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలిసిన దేవునితో సావాసం చేయటం అంటే చిన్న మాట. నువ్వేంటో తెలుసు, నువ్వు మాట్లాడకముందే, నీ నాలుగు మాట రాకముందే ఆయన నువ్వేం మాట్లాడదో పసిగట్టేవాడు. ఆయన నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏమి ఊహించుకుంటావో ఆయనకు అంతా తెలుసు. అలాంటి దేవునితో నువ్వు సావాసం చేయాలంటే, అన్యోన్య సావాసం చేయాలంటే నీ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలా, ఎంత పరిశుద్ధంగా ఉండాలా. ఏమండి
ఇక్కడైతే నటించవచ్చు, ఏమి తెలియదు కాబట్టి నటించవచ్చు. మరి దేవునితో అన్నీ తెలిసిన దేవుడు, నువ్వేంటో, నువ్వు పుట్టుకేంటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎప్పుడు చచ్చిపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో అన్నీ తెలిసిన దేవునితో సావాసం చేయాలంటే నువ్వు కూడా నీ హృదయాన్ని అలా కుమ్మరించేవాడిగా ఉండాలి. ఆయనతో సావాసం అంటే చిన్న మాట కాదు, చర్చికొచ్చి పోతున్నావు అంటే కాదు, పరలోకానికి ఎవడు పోడు. అందుకే భూమి మీద విశ్వాసమును కనుగొన్నాను యేసుప్రభు రెండో రాకడలో ముందే చెబుతున్నాడు ఆయన. అసలు విశ్వాసం లేని క్రైస్తవులు ఉన్నారట, సావాసం లేదు దేవునితో, అన్యోన్య సావాసం లేదు వీళ్ళకి. హృదయాన్ని పరిశీలించి మనస్సును పరిశీలించే దేవుడు ఆయన, ఆయన దగ్గర ఆయనతో నీ సావాసం అంటే నువ్వేంటో మనుషుల దగ్గర నాటకం చేయొచ్చు, నటన చేయొచ్చు, వేషధారణ చేయొచ్చు, కానీ దేవుడి దగ్గర నువ్వు చేయలేవు. అన్నీ తెలుసుకున్న దేవుడు ఆయన, నువ్వే ఆడ నటన చేస్తావు. కాబట్టి ఆయన దగ్గర చేయలేము కనుక అలాంటి ఆయన దగ్గరే నీ సహవాసం అన్యోన్యంగా ఉండాలి, అన్యోన్య సహవాసం గలవారై ఉండాలి. అది ఆయన కోరుకుంటుంది. అప్పుడు నీతో ఉంటానంటున్నాడు, అప్పుడు నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి అవుతావు అంటున్నాడు ఆయన. ఈ లోకం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు, మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకో. ఏదో గంట కూర్చొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారు చాలామంది. వ్యక్తిగత లైఫ్లో దేవుడు లేడు, అన్యోన్య సావాసం లేదు, దేవునితో షేర్ చేసుకునే నీ కష్టం ఏంటో, బాధ ఏంటో, శ్రమ ఏంటో, నీకున్న లోపం ఏంటో, బలహీనత ఏంటో, అనారోగ్యం ఏంటో, తండ్రి నాకు ఈ పరిస్థితి ఉంది, తండ్రి నాకు ఈ కష్టం ఉందని మనుషులకు ఫోన్ చేస్తానో కానీ దేవునికి ఫోన్ చేయవు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరిల్లవు, దేవునితో సావాసం చేయవు. చాలామంది ఉన్నారు అసలు ప్రార్థనే చేయడం రాదు వాళ్ళకి, మళ్ళీ చర్చికి వస్తారు. ఇంకొంతమంది ఉన్నారు ఏదో పెదవులతో నాలుగు మాటలు చెప్పుకుంటే సరిపోతావు. ఆయన అసలే హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు పెదాలతో మాట్లాడుతున్నావో హృదయంతో మాట్లాడుతున్నావో దేవుడు చూడ్డా. దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవుని దగ్గరకు వస్తున్నావు అంటే ఆయన పాదం కింద ఉన్నావు నువ్వు. భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన కాళ్ళ కింద ఉన్నావు నువ్వు. జాగ్రత్త, తొక్కేస్తాడు. నటన ఎందుకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠం అంటే భూమి మీద ఉన్నావంటే ఆయన పాదం నీ మీద ఉంది. తొక్కేయడా నిన్ను? పాతాళానికి తొక్కేస్తాడు నటన చేస్తే. కుదరదు కదా ఆయన దగ్గర నటన, అసలే కుదరదు. వేశ్యకైనా పరలోకం ఉందట, వేషధారునికి పరలోకం లేదట. మార్పు చెంది మారు మనసు పొందిన ఒక వ్యభిచారికైనా పరలోకం ఇస్తాడట, కానీ నటించేవాడిని దగ్గర కూడా రానియడట మన దేవుడు. అవునా? మరి అలాంటి దేవునితో సావాసం ఎలా చేయాలి, ఎలా చేస్తున్నావు, ఎంతవరకు ప్రార్థిస్తున్నావు, ఎంతవరకు నీ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంతవరకు దేవునికి నమ్మకంగా బతుకుతున్నావు? మనుషులకు నమ్మకంగా బ్రతుకుతారు చాలామంది. వాడు చాలా నమ్మకస్తుడండి నాకు, ఆ వ్యక్తి చాలా నమ్మకస్తుడండి అని అంటాం. ఆ మనిషి చాలా నమ్మకస్తుడండి నాకు అని అంటాం. మనుషుల దగ్గర నమ్మకం సంపాదించుకుంటున్నావు, కానీ దేవుని దగ్గర సహవాసాన్ని కోల్పోతున్నాడు. ఈ డిపార్ట్మెంట్లో అతను చాలా నమ్మకస్తుడండి అంటే ఉద్యోగం కరెక్ట్గా చేస్తున్నాడనే, మరి దేవుడి దగ్గర ఏం చేస్తున్నావు? లంచాలు ఇస్తున్నావా దేవునికి? డిపార్ట్మెంట్లో కఠినంగా ఉంటే దేవుని దగ్గర లంచాలు ఇచ్చినట్టు, దేవుని దగ్గర కఠినంగా ఉంటే నువ్వు ఎక్కడైనా జయించగలవన్నమాట. దేవునితో సావాసం లేదు అలాంటి వారిని, అలాంటి నటన చేసేవారు ఉన్నారు చాలామంది ఈ లోకంలో. అలాంటి వారి గురించి దేవుడు చెబుతున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6:7 గలతీయులకు రాసిన పత్రిక 6:7 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6:7 బైబిల్ ఉన్న వారు తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 6:7
మోసపోకుడు ఎవరు మోసపోతున్నారో తెలుసు, నువ్వే మోసపోతున్నావు. చర్చికి వచ్చి మోసపోతున్నావు, సందా ఇచ్చి మోసపోతున్నావు, చివరికి పాతాళానికి పోయేది నువ్వే. అతికే అంటున్నాడు మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు అంటే అర్థమేంటి? దేవుడి దగ్గర నువ్వు నటన చేస్తే ఆయన ఎక్కిరింపబడతాడు అనుకుంటున్నావేమో, ఆయన అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడు. నువ్వే మోసపోతావు, నీ గొయ్యి నువ్వే దవ్వుకుంటావు. ఎంత చక్కగా ఉందో చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డావు. నువ్వు వెక్కిరించాలనుకున్నా ఆయన ఎక్కిరింపబడ్డావు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన లొంగడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు లేకపోతే అసలు ఆయన నిన్ను పరలోకానికి రానివ్వడు. అలాంటి దేవునితో నువ్వు అన్యోన్య సహవాసం చేయాలంటే నీ హృదయం పర్ఫెక్ట్గా పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి. ఏమండి అలాంటి దేవునితో సహవాసం చేయ మనుషులు ఎలాంటి వారు ఒకసారి చెప్తారు చూడండి. భర్తతో అట 30 సంవత్సరాలు సహవాసం చేసిందట భార్య, 30 సంవత్సరాలు సహవాసం. పిల్లలతోటి 20 సంవత్సరాలు సహవాసం చేస్తారట తల్లిదండ్రులు, పిల్లలతోటి 20 సంవత్సరాలు సహవాసం చేస్తారట. ఇరుగు పొరుగు వారితో 15 సంవత్సరాలు సహవాసం చేస్తారట. ఇరుగు పొరుగు వారితో వారితో బంధాలను ఏర్పాటు చేసుకుంటారట. ఆ బంధాలని విడవలేక ఏడుస్తూ ఉంటారట. ఏడుపు ఆ ఫ్రెండ్స్తో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లేకపోతే కనపడకపోతే ఏడుపే, ఆ తల్లి కనపడకపోయినా ఏడుపే, పిల్లలు కనపడకపోయినా ఏడుపే. ఎందుకంటే వాళ్ళ సహవాసం భర్తతోనూ భార్యతోనూ 30 సంవత్సరాలు సహవాసం, పిల్లలతోనూ 20 సంవత్సరాల సహవాసం. ఆ రోజైనా ఆ తర్వాత అయినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇరుగు పొరుగు వారితో 15 సంవత్సరాల సహవాసం. వాళ్ళు కనపడకపోయినా ఏడుస్తావు, వీళ్ళు కనపడకపోయినా ఏడుస్తావు. మరి దేవుడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చేసరికి నీ సహవాసం ఎంత స్టాండర్డ్ ఉండాలా? యుగ యుగములు తరతరములు పరలోకంలో ఉండాలి కదా, మరి నీ సహవాసం అక్కడ కదా, వీళ్ళతో ఏంటి ఎక్కువ? వీళ్ళతో నా నీ సహవాసం ఒక్కసారి ఆలోచించు. దేవుడు అందుకే అంటున్నాడు మనుషులైనా వేంటో అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ దేవుడు ఒక్కటే ఆలోచిస్తున్నాడు. ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకు నీ గతం గురించి నాకు వద్దు, కానీ నువ్వు ఈ భవిష్యత్తు నాకు కావాలంటాడు దేవుడు. ఇప్పటికి కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇకనైనా మారు, నీ గతం గురించి వదిలేసేయి. ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదా, వదిలేసేయి. ఇప్పటి వరకు వాక్యం చదవటం మానేసావా, వదిలేసేయి. ఇక నుండి అయినా నేర్చుకో, ఇక నుండైనా దేవునితో సహవాసం చేయి, ఇక నుండైనా దేవుని యొద్దకు రా అంటున్నాడండి. ఎంత చక్కటి మాట ఈ మాట. యాకోబు గారు ఏమని రాశాడో చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4:8 చదవండి. యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. నీ గతాన్ని చూడను, నీ భవిష్యత్తుని చూస్తాను. మనుషులు ఏం చేస్తారు, గతాన్ని చూస్తారు. అసలు ఈడే మంచోడా చెడ్డోడా అని. వామ్మ వాడొకప్పుడు దొంగ, వాడొకప్పుడు వ్యభిచారి, వాడొకప్పుడు తాగుబోతు, వాడొకప్పుడు తిరుగుబోతు, వాడితో సాహసం చేయకూడదు, వాడితో వాడు అసలే సైకోగాడు, వాడితో సాహసం చేయకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆ గతం గత, ఆ గతాన్ని జోలికి నేను రాను, నేను అడగను. ఇకనైనా నాతో సాహసం చేస్తావా, ఇకనైనా మార్పు చెందుతావా, ఇకనైనా తండ్రి అని పిలుస్తావా, ఇకనైనా నాతో ఉంటావా అని కోరుకునేవాడు మన తండ్రి, పరలోకపు తండ్రి. చాలామంది, నేను అందుకే చెప్తున్నాను, మేమంతా ఒకటే ఆఫీస్ అండి, అందుకే మాకు బాగా ఫ్రెండ్షిప్ అండి. మేమంతా ఒకటే డిపార్ట్మెంట్ అండి, అందుకే బాగా ఫ్రెండ్షిప్ అండి. అందుకే వాళ్ళ పిల్లలు మా దగ్గరకు వస్తారు, మా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మేము వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మా కుటుంబం దగ్గరకు వస్తారండి. సావాసం అండి, మనుషులు సావాసం. మేమిద్దరం ఒకటే ఉద్యోగం, ఉద్యోగాల్లో ఇద్దరం ఒకే చోట చేస్తున్నామండి, ఒకే ఆఫీసులో చేస్తున్నామండి, ఒకే షాపులో చేస్తున్నామండి, ఒకే
బిజినెస్ చేస్తున్నామండి, అందుకే మేము మా కుటుంబాలు సహవాసంలో ఉన్నాయండి, బాగా ఫ్రెండ్షిప్ విడవలేనంత ఫ్రెండ్షిప్. ఏమండి అంత ఫ్రెండ్షిప్పా? అవునండి విడవలేము. వాళ్ళు ఎగిస్తే ఫోన్ మాకే పొద్దున్నే లేవంగానే ఫోన్ చేస్తారండి, మరి దేవునితో ఎప్పుడు చేస్తారు దేవునికి? అండి ఇలాంటి వారు ఉన్నారు లోకంలో, కానీ దేవునితో ఉన్నారా అంటే అలాంటి వారు కనపడరు. అందుకే బాగా ఆలోచించండి, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. బాగా కోపిష్టి వాడు బాగా నెమ్మదస్తుడితో సావాసం చేస్తాడు. అసలు వీళ్ళు ఎగిస్తే కోపడతాడు, వాడు ఎప్పుడు చూసినా నిదానంగా మాట్లాడతాడు వాడు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ జరిగిద్దా? సావాసం కుదిరిద్దా? వీడు నిదానంగా మాట్లాడితే వాడు లెగిత్తే కోప్పడేవాడితో సావాసం చేయలేవు. వాడు ఎవరితో సావాసం చేస్తారంటే ఆ నెమ్మదస్తుడు నెమ్మదస్తుడితో సావాసం చేస్తాడు, ఆ కోపిష్టి కోపం కలిగిన వాడు ఆ కోపం కలిగిన వాడితో సావాసం చేస్తాడు. దేవుడు కూడా అంతే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో నడిచేవారితోనే సావాసం చేస్తాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి కలిగిన వారితోనే సావాసం చేస్తాడు. ఆయన పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధులతోనే సావాసం చేస్తాడు. పాపులతో ఎందుకు చేస్తాడు? ఒకసారి ఆలోచించండి, పాపులతో ఎందుకు చేస్తాడు? భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, భార్యాభర్తలు అన్యోన్య సావాసంగా చాలా గొప్పగా బ్రతుకుతున్నారండి అని చెప్తారు భార్యాభర్తలు. ఎందుకు అన్యోన్య సావాసం అంటారు తెలుసా? ఒకరి బాధను ఒకరు అర్థం చేసుకోవాలట, చేసుకుంటారట. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటారట, ఒకరి అనారోగ్యం మరొకరికి అన్యోన్య పంచుకుంటారట. ఒకరు బాధపడితే మరొకరు చూడలేరట, ఒకరి ఉద్దేశాలు ఒకరు పంచుకుంటారట. అవన్నీ కూడా వారి ఇరువురి కూడా ఒక ప్రయోజనకరమైనదిగా ఉంటుందంట. ఒక మంచి పనికి ఇలా చేద్దామని నిర్ణయం తీసుకుంటారట వాళ్ళ సావాసం. ఒక మంచి చేయడానికి, ఒక ప్రయోజనకరమైన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట భార్యాభర్తలు. మరి దేవునితో అయితే అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఒక యెహోషువా చూడండి, దేవునితో సావాసం చేసినవాడు సూర్యచంద్రులు నక్షత్రాలను ఆపేసేటట్ట చేయగలవా? ఒక ఏలియా చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపేసేటట్ట యాకోబు రాసిన పత్రికలు చదువుతాం మనం, చేయగలవా అంత సావాసం? మన సావాసం అంతా సాతానుతో, మన సావాసం అంతా సాతానుతో, దేవునితో ఏడున్నాం మనం. ఎందుకనంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు లేడు. మనం వెలుగులోకి నడిస్తేనే, ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులోనికి నడిస్తేనే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయనతో నడుస్తున్నావు కనుక ఎక్కడైనా జారిపడ్డా ఆయన లేపి నిలబెట్టుకుంటాడు. చాలామంది అంటారు నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగులేచును. అవును నిజమే. ఎప్పుడు ఎప్పుడు? ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు ఒకవేళ నువ్వు జారిపడ్డా చెయ్యి విడిచిపెట్టినా ఆయన పట్టుకొని లేపుతాడు. అసలు నువ్వు ఆయన చే ఆయన వెలుగులోనికే నువ్వు నడకుండా, ఆయనతో నువ్వు సావాసం లేకుండా, ఆయనతో నువ్వు బంధమే ఏర్పాటు చేసుకోకుండా, అసలు తండ్రి కొడుకుల బంధమే మీ మధ్య లేకుండా, తండ్రి కూతుర్ల బంధమే మీ మధ్య లేకుండా నేను దేవుని పెట్టనా నువ్వు చెప్పుకుంటే కుదురుద్దా? ఏమండి అందుకే యేసును ఒకసారి పరిశీలిద్దాం. యేసు ప్రభువుకి దేవునికి ఎంత అన్యోన్య సావాసం ఉందో ఒకసారి ఆలోచించగలిగితే, యేసు శిష్యులతో ఎంత సావాసం చేసేవాడో దేవుని తండ్రి అయిన దేవునితో కూడా అంతే సావాసం చేసేవాడు, అంతకంటే ఎక్కువ సావాసం చేసేవాడు అంటే. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 14:23 చూడండి ఒకసారి. మత్తయి సువార్త
పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం. పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం చదవండి అందరు. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి. ఏమంటున్నాడు ఇప్పుడు జాగా జాగ్రత్తగా ఆ మాటను చూడండి. ఆయన జన సమూహములు అప్పటిదాకా జనం ముందు ఉన్నాడా? ఉన్నాడు. వాక్యం చెప్పాడా? పేరు చెప్పాడు. ప్రార్థనలు చేశాడా? చేశాడు. స్వస్థతలు స్వస్థతలు కలగజేశాడా? చేశాడు. అందరినీ స్వస్థపరిచాడా? పరిచాడు. మరి దేవునితోనే కదండి ఇవన్నీ చేసింది. ఆ చేశాడు. దేవుని శక్తితోనే కదండి చేసింది. ఆ చేశాడు. యేసు ప్రభు తండ్రి ఇచ్చిన శక్తితోనే చేశాడు. అంటే దేవుడితో లేడా? ఆ దేవునితోనే ఉన్నట్టే కదా. అయితే ఇప్పుడేమంటున్నాడు చూడండి. అయితే పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అన్నాడు. ఏకాంతంగా ఉండాలంటే అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం ఉండాలంటే అన్యోన్య సహవాసం, వీళ్ళతో సహవాసం కంటే ఆయనతో తండ్రి అయిన దేవుని సహవాసం ఎక్కువ చేయాలి. వాక్యం రేపు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరిని స్వస్థపరచాలి? తండ్రి నువ్వు చెప్పే వాళ్ళని స్వస్థపరుస్తున్నానా, లేకపోతే నా ఇష్టం వచ్చిన వాళ్ళని, నాకు నచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తున్నానా? నాకు నచ్చిన మాటలు చెప్తున్నానా, నువ్వు చెప్పమన్న మాటలే నేను చెప్తున్నానా? నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నానా, నీకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానా? రోజు పరీక్ష అండి యేసు ప్రభుకి, తండ్రి దగ్గర రోజు పరీక్షే, రోజు టెస్ట్ చేసుకునేవాడు. వ్యక్తిగత పరీక్ష అంటారు దీన్ని, వ్యక్తిగత అన్యోన్య సహవాసం. తండ్రి ఏడన పడిపోయానా, ఏ మాటలన్నా వ్యతిరేకంగా మాట్లాడానా, నీ దృష్టికి ఏమన్నా కీడు చేశానా, నువ్వు చెప్పమన్న మాటల్లో ఏమైనా లోపాలు చెప్పానా? యేసు ప్రభు అండి, తండ్రి దగ్గర నుండి వచ్చిన వాడికి అంత పర్ఫెక్ట్గా తండ్రితో సహవాసం కలిగి ఉంటే మనం కూడా అంతే ఉండాలి కదా భూమి మీద. మనం ఎంత ప్రార్థన చేయాలి ఏకాంతంగా, పొద్దు నుండి సాయంత్రం వరకు ఒకటే మాటలు మాట్లాడతాం, లోకం గురించి ఆలోచిస్తాం, లోక సంబంధమైన పాపాలు చేసుకుంటూ పోతాం. ఏంది గుర్తు, తండ్రి నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేశానా? పరీక్షించుకోవాలి కదా. సహవాసం చేయాలంటే ఆయనతో నడవాలంటే ఆయన అసలే పరిశుద్ధుడు, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, మరి నువ్వు పరిశుద్ధులుగా బ్రతకాలంటే, మరి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే నీ హృదయాన్ని విప్పి గుమ్మ ఆయన సన్నిధిలో కుమ్మరించాలి కదా. ఒంటరిగా వెళ్ళాడా? ఎస్, ఒంటరిగానే వెళ్ళాడు. ఒంటరితనంగా ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే తండ్రితోటి అన్యోన్య సహవాసం. అప్పటి వరకు మనుషులతోనే ఉన్నాడు, మనుషులతో ఉన్నది సహవాసం, మరి దేవునితో ఉన్నది అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అండి. తండ్రి నీకు ఇబ్బంది పెట్టానా, నాలో ఉన్న బలహీనతల వల్ల నేను దూరపరుచుకుంటున్నానా, తండ్రి నీకు ఇష్టమైన ఇష్టం లేని కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఈరోజు. తమ జీవితాన్ని చక్కదిద్దుకునేవారు లేరు ఈరోజు. నాకు అది తండ్రి, నాకు ఇది తండ్రి, నన్ను ఏడ స్వస్థపరచు, మా కుటుంబాన్ని అట్ట చేయి ఇట్ట చేయి, ఇంకా సహాయం కోరేవాళ్ళే తప్ప నేనేం చేశాను, నా లోపం ఏంటి అని పరిశీలించుకుని పరీక్షించుకున్న వారితోనే ఆయన సహవాసం ఉంటుంది. సహాయం చేయని అడుక్కునేవారితో సహవాసం కాదు. పొద్దాక అడుక్కుంటావు, నీలో మార్పు లేదు, ఎప్పుడు అడుక్కునేవాడిగానే ఉంటావా? నాకు అట్ట చేయి ఇట చేయి, అది చెయ్యి, ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి, వ్యాపారం అభివృద్ధి చేయి, లేకపోతే నాకు ఆ కీడు తీసేయి, బాధ తీసేయి, ఈ కష్టం తీసేయి. ఇదా నేను నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను తండ్రి అని పరిశీలించుకునే మనస్సు లేదు ఈరోజు చాలామందికి. ఎందుకనంటే దేవునితో సహవాసము ఎందుకు చెయ్యాలి అనంటే మనిషి ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ ఉంటాడో, ఎలాంటి స్థితిలో దిగజారిపోతాడో
వాటన్నిటిని దేవునితో పంచుకుంటేనట, దేవుని దగ్గర చెప్పుకుంటేనంట, ఆయన దేవుడు ఎలాంటి వాడో తెలుసా, ఆయన గద్దించగలడు, ఎలా బ్రతకాలో నేర్పించగలిగిన వాడు, ఎలా బ్రతకాలో నేర్పించగలిగిన వాడు, ఎలా సరిదిద్దాలో అలాగ సరిదిద్దగలడు. నిన్ను అలాంటి శక్తి కలిగిన దేవుని దగ్గర మనం ఏం చేయాలి, పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి మన ఊహల చొప్పున నడుస్తూ దేవుని మీద భారం వేస్తాం, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతాం, దేవుడు చేయమంటాం దేవుడి పేరు చెబుతాడారు, మనకు నచ్చింది మనం మాట్లాడుకుంటూ పోతాం, దేవుని పేరు చెబుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవునికి కోపం పుట్టించే పనులు కూడా మనుషులు చేస్తూ ఉంటారు, కోపం కలగజేసే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అందుకే మనల్ని మనం, దేవా నేను ఏమన్నా అన్యాయం చేశానా అని ప్రశ్నించుకోవాలి. చూడండి ఒకసారి చూస్తే మనుషులట యేసు ప్రభుని ఎన్నో మార్లు పొగిడారట, పొగడతలకు నేను ఏమైనా లొంగిపోయానా తండ్రి అనే ప్రశ్న కూడా దేవుని దగ్గర అడిగేవాడట యేసు ప్రభు. ఉదాహరణగా చెప్తాను చూడండి సార్, అపొస్తల కార్యముల గ్రంథము 12:21-23 వచనాలు చదవండి. ఒక ఆయన ఉన్నాడు పొగడతలకు లొంగిపోయినోడు, పరిస్థితి ఏమైందో. అపొస్తల కార్యముల గ్రంథము 12:21-23 వరకు మనం చూద్దాం. అపొస్తల కార్యముల గ్రంథం 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచను పొగిడారట. నువ్వు మనిషివి కాదు దేవుడివి అన్నారట. అపొస్తల కార్యములు 12:21-23 వరకు చదివితే ఏ రోజు రాజు రాజవస్త్రాలు ధరించుకొని వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాడట, ప్రకటిస్తున్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఇది మానవ స్వరం కాదండి దేవుని స్వరమే అన్నారట. దేవుని మహిమ పరచలేదు, వెంటనే చచ్చిపోయాడు. దేవసు ప్రభు కూడా అంతే, అయ్యా నేను పొగడతలకు లొంగిపోయానా. చూడండి యేసు ప్రభుని పొగిడిన ఒక ఆమెను చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11:26 చూడండి యేసు ప్రభుని ఏమని పొగుడుతుందో. లూకాసు వార్త 11:27 ఒకసారి జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభుని ఏమని పొగుడుతుందో మనకు అర్థమవుద్ది. 11:27 ఆయన వాక్యం చెప్పాడట. వాక్యం చెప్పినప్పుడు అక్కడ కూర్చున్న వారిలో ఒక ఆమె లేచిందండి, ఏమని చెప్తుందో చూడండి. 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా వాక్యం ప్రకటిస్తున్నాడట. ప్రకటిస్తున్నప్పుడు ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములై ఉన్నాయని కేకలు వేసి చెప్పగా, సరే నేను మోసిన తల్లి గర్భం ఉందే ఆ తల్లి గొప్పదే నీకంటే ఆమె గొప్పదే అంటుందట. ఎందుకంటే నువ్వు ఎంత గొప్ప వాక్యం చెబుతున్నావు అంటే కారణం ఎవరో తెలుసా, నీ తల్లే. పొగుడుతుందండి యేసు ప్రభుని. ఏమంటాడు 28 అవునుగా, ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ఎక్కువ ధన్యులు. అసలు వాక్యం విన్నవారే ధన్యులు. నా తల్లి మరియ కాదు గొప్పదే, నేను కాదు గొప్పవాడు, వాక్యం విన్నవారు గొప్పవాళ్ళు, ఆ ప్రకారం నడుచుకున్న వాళ్ళు గొప్పవారని యేసుప్రభు ఒక మాటతో కొట్టేశారు. అంటే
ఒక్కొక్కసారి పొగడతలకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే యేసుప్రభు ప్రతి దినము తనను తాను తగ్గించుకొని తండ్రిని ప్రాధేయపడేవాడట, ప్రయాసపడేవాడట, ఏడ్చుకుంటూ ప్రార్థించేవాడట. అవునా? ఎందుకని? వ్యక్తిగత జీవితం అవసరం, అన్యోన్య తండ్రితో అన్యోన్య సహవాసం అవసరం. ఈరోజు దేవుని దగ్గర అలాంటి తగ్గింపు కలిగిన వారు లేరు, ఆ అన్యోన్య సహవాసం కలిగిన వారు లేరు. అలా దేవుని దగ్గర జవాబులు అడిగేవారు లేరు. యేసు ప్రభు రాకడ గురించి, రెండో రాకడ గురించి ఎదురు చూడడం మనం, తండ్రి అయిన దేవుడిచ్చే జవాబుల కొరకు ఎదురు చూస్తారంటే మన సొంత ఆలోచన చొప్పున నడవటమే. ఏది చేసినా మన సొంత ఆలోచన చొప్పున నడవటమే, దేవుని ఆలోచన చొప్పున వాక్యానుసారంగా నా కుటుంబం ఎలా నడుస్తుంది, నా పిల్లలు ఎలా నడుస్తున్నారు అన్న ఆలోచన లేదు, నేను ఎలా నడుస్తున్నాను అన్న ఆలోచన లేదు, నా సహవాసం దేవునితోనుందా మనుషులతో ఉందా అన్న ఆలోచన లేదు. అలాంటి వారు ఈరోజు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మార్కు సువార్త, యేసుప్రభు చూడండి ఇంకెంతలా ఉన్నాడు. మార్కు సువార్త 1:35 నుండి చదవండి. మార్కు సువార్త 1:35 నుండి చదివితే, ఆయన పెందలకాడనే లేచి, అంటే ఎంత పెందలకాడలు ఈ జడ చెప్తున్నాడు చూడండి, ఆయన పెందలకాడ యేసుప్రభు గురించి, ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట, దేవునితో అన్యోన్య సహవాసం. తమ బలహీనతలు ఏమనుంటే సక్కదిద్దుకోవాల్సింది దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. మన సహవాసం దేవుని దగ్గర, మనుషులతో కాదు. ఏమంటున్నాడు? ఒక్కడే లేచాడట, ఆయన పెందలకాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యన్న ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 36 సీమోనను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పక, మేము అంత ఏం చేస్తున్నాం అనుకుంటాం, నువ్వు ఎక్కడికి పోయావు ప్రభువా, నిన్ను వెతుకుతున్నాం మేము, ఏమండి నిన్ను వెతుకుతున్నాం మేము, నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాకు అర్థం కాలేదు అని అడుగుతున్నారట. అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న సమాధానం చూడండి, 38 ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించున్నట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. నువ్వు ఎక్కడికి పోయావు ప్రభు అంటే వాక్యం ప్రకటిద్దాం పదండి అంటున్నాడు. పర్సనల్ విషయం చెప్పట్లే, అసలు విషయం చెప్పట్లే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే చెబుతున్నాడా? తండ్రితో సహవాసం అండి, అన్యోన్య సహవాసం, అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే వ్యక్తిగత సహవాసం. అది పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దేవునితో చెప్పుకోవాలి. పర్సనల్ లైఫ్ అంటేనే దేవునితో చెప్పుకోవాలి. పర్సనల్ లైఫ్ అంటే నీ పక్కన నమ్మిన వాళ్ళతో చెప్తూ వాళ్ళు జనానికి చెబుతారు, నీ బలహీనతల గురించి జనాలకు చెబుతారు, కానీ నీ బలహీనతల గురించి దేవునికి చెప్పుకోమంటున్నాడు. యేసుప్రభు కూడా అదే చేశాడంటున్నాడు, ఏకాంతంగా వెళ్ళిపోయి వ్యక్తిగతంగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడట. అన్యోన్య సహవాసం దేవునితో. ఈరోజు ఎంతమంది అలాంటి అన్యోన్య సహవాసం, పర్సనల్ లైఫ్ శిష్యులతో ఉన్నది సహవాసం, కానీ దేవుని తండ్రితో ఉన్నది అన్యోన్య సహవాసం. ఏది గొప్పదో ఆ గొప్పదాన్ని శిష్యుల దగ్గర చెప్పట్లే. శిష్యుల దగ్గర ఉండాల్సింది సహవాసం, వాళ్ళతో ఉన్నాడు, కానీ పర్సనల్ లైఫ్ ఇంకా గొప్పది. తండ్రితో సహవాసం, అన్యోన్య సహవాసం, అది దాని గురించి ఎక్కడ చెప్పట్లేదండి. కావాలంటే మళ్ళీ చదవండి, ఏ తండ్రి మేము ఎక్కడికి వెళ్ళావు నేను వెతుకుతున్నావంటే పదండి పదండి వాక్యం ప్రకటిద్దాం అంటున్నాడు తప్ప, నేను ఎక్కడికి వెళ్ళాను, ఫలానా ప్రార్థన చేశాను,
దాని గురించి చెప్పాను, దీని గురించి తండ్రిని అడిగాను అని చెప్పట్లే. అంటే సహవాసం అంటే దేవునితో అన్యోన్య సహవాసం. ఇట్లో బాగా ఆలోచించాల్సిన ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. చాలామంది నీతో మాట్లాడిన తర్వాత నా బాధ చాలా సగం తగ్గిందండి అంటారు. చాలామంది ఉన్నారు, అన్నా నీతో మాట్లాడిన తర్వాత నా బాధలన్నీ పోయినాయి అన్నబ్బా, రిలీఫ్గా ఉందన్న ప్రాణం, నా సగం బాధ పోయినట్టు అనిపించిందన్న నీతో మాట్లాడేసరికి అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మన పర్సనల్లో మనకున్న బలహీనతల గురించి, మనకున్న కష్టం గురించి పంచుకున్నప్పుడు, ఆ బాధను గురించి పంచుకున్నప్పుడు, సగం బాధ తగ్గినట్టు అనిపిస్తున్నప్పుడు, మరి దేవునితో నువ్వు ఎంత నీకున్న బాధను ఎలా చెప్పుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు పర్సనల్ లైఫ్ ఎంత గొప్పగా చెప్పుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ముందు చెప్పుకోవాల్సింది పర్సనల్గా దేవునికి. ఎప్పుడైనా దేవుని కాల్స్ బిజీ వచ్చినట్లేదు, మనుషులకైనా ఫోన్ చేస్తే బిజీ వస్తుందేమో, కానీ ఎవరినైతే నువ్వు పర్సనల్ 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 అని అనుకుంటున్నావో వాళ్ళకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది ఒక్కోసారి. కానీ దేవునికి ఫోన్ చేస్తే, దేవుణ్ణి అడిగితే ఎప్పుడు కూడా దేవుని కాల్స్ ఎప్పుడు బిజీ కావట. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి యొక్క నా పాదపీఠమని సెలవిస్తున్న దేవుడు, ప్రపంచాలను నడిపిస్తున్నాడట, ప్రపంచాన్నే పరిపాలిస్తున్న దేవుడు, ప్రపంచ జనాభా 780 కోట్ల మందికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తున్న దేవుడు, అంత గొప్ప పనిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు ఆయన. నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే తప్పకుండా నీతో ఉంటానంటున్నాడు దేవుడు. ఇంతమంది ఉన్నా, ఇన్ని కోట్ల మంది ఉన్నా కానీ నీ కాళ్ళన్నా బిజీ వస్తాయి, కానీ దేవుని కాలు ఎప్పుడు బిజీ కాదండి. ఆయన ఎప్పుడు నీతో నీతో సహవాసం చేయాలని అనుకుంటున్నాడు, నా బిడ్డలతో నేను ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు చేతులు చాసి పిలుస్తూనే ఉన్నాడు. కానీ మనమే మన లోపాలు చక్కదిద్దుకో, మన సహవాసం దేవునితో ఉండదు, మనం నిజంగా దేవుని ఎదుట నమ్మకంగా బతుకుతున్నామా అంటే అది కూడా లేదు. వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం, ఏదో చెప్పాడు ఆయన పాస్టర్ గారు అంతే. చాలామంది ఉన్నారు, ఆహా మా పాస్టర్ గారు బాగా చెప్పాడండి, ఎంత గొప్ప వాక్యం చెప్పాడంటే ఏం చెప్పాడమ్మా, ఏమునండి గుర్తులేదు. మరి ఏం చెప్పాడో తినవు, ఏం చెబుతున్నాడో, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలియదు. కానీ మనుషులతో సహవాసం చేయమంటే చేస్తావు, కానీ దేవునితో సహవాసం చేయాలంటే కష్టం. అందుకే చూడండి ఇంకోసారి చూద్దాం, మత్తయి సువార్త 6:5 చూడండి. మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యాదారుల వలె ఉండవద్దు. అందరికి కనపడాలని పెద్ద పెద్దగా అరుచుకుంటూ ప్రార్థన చేయకు, ఎందుకంటే నటన నీదంతా, నీదంతా నటన కాబట్టి ప్రభు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా సాయం చేయటప్పుడు గుడగుడగుడగుడ ప్రార్థన. వేషధారుడు చేసే ప్రార్థన అదే, ఆయనకేం వినపడదా? ఆయన చెవులు మందమైపోయినాయా? చెవిటి మిషన్ ఏమైనా పెట్టుకున్నాడు అనుకుంటున్నావా? పెద్ద కరుచుకుంటూ చేస్తే నువ్వు ప్రార్థన చేసినట్టు అనుకుంటున్నావు, లేకపోతే ఆయన వింటాడు అనుకుంటున్నావా? ఏమండి, మత్త కొరింథీయులకు రాసిన 1:14:15 చూడండి. కొరింథీయులకు రాసిన 1:14:15 చదవండి. కొరింథీయులకు రాసిన 1:14:15 ఆత్మతోనూ దొరికిందా? ఏమంటున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడండి? ఒకసారి చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన 1:14:15
ఆత్మతో ప్రార్థన చేతును చాలు. ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును అంటే అర్చుకుంట చేతనం ఏంటి? పెద్ద పెద్దగా మాట్లాడుకుంట చేతనం ఏంటి? ప్రార్థన మనస్సుతో చేయాల్సింది. అర్చుకుంట చేస్తనం అంటే నీది వేషధారణ, నీదంతా నటన. బైబిల్ చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. వేషధారులు అలా చేస్తారు ఎందుకంటే 10 మందికి కనపడాలా నేను ప్రార్థన చేసినట్టు, 10 మందికి కనపడాలా నేను ప్రార్థన చేసినట్టు. అలా ఉంటే నీ ప్రార్థనకు జవాబు రాకపోక ఆయనతో నీకు సావాసం కట్ అయిపోద్ది. ఏమంటున్నాడు? ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనపడవలని సమాజ మందిరంలో వీధుల్లో మూలల్లో నిలిచి అలాంటి వారు ప్రార్థన చేస్తారట. అది వాళ్ళకి ఇష్టం అంట. ఏదే ఎవరికి? వేషధారులకి. రోడ్డు మీద నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏదో గొప్ప ప్రార్థన చేసినట్టు. బస్ స్టేషన్లో చూస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే అందరూ కనపడాలి, నేను పాస్టర్ నన్ను కనపడాలా, నేను ప్రార్థన చేస్తున్నానని కనపడాలా. ఇలాంటి వాళ్ళ గురించే ఇక్కడ చెప్తుంది. నటన చేసే వాళ్ళంతా ఇల్లు ఈ బ్యాచ్ అంతా. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, నడి రోడ్డు మీద మనుషులకు కనపడాలని. చదవండి ఒకసారి ఆ మాట 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అంటూ 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకునే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. నువ్వు ఒంటరిగా చేయాల్సింది వ్యక్తిగతమైన ప్రార్థన. యువర్ పర్సనల్ లైఫ్, నీవు నీ అన్యోన్య సహవాసం దేవునితో. అందుకే ఏమంటున్నాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకునే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది అన్యోన్య సహవాసం, తండ్రితో సహవాసం, దేవునితో సహవాసం. ప్రార్థన చేసినప్పుడు అలా ఉండాల. పర్సనల్, నువ్వు ప్రార్థిస్తున్నావా మోకరిస్తున్నావా అయితే అలా ఉండాల. మనస్సుతో ఉండాల. రహస్యమందున్న దేవుడు కనపడేటట్టు ఉండాల. అసలే ఆయన రహస్యంగా ఉంటే నువ్వు కేకలేసి పిలుస్తున్నావు ఏంటి అంటే నేను గొప్ప ప్రార్థనాపరుడునే. నీ సావాసం దేవునితో లేదు. ఏమండి? సావాసం దేవునితో లేదు. ప్రతిఫలం పొందాలంటే చాలా గొప్పగా ఉండాలి నీ ప్రార్థన. ఆత్మీయమైనదిగా ఉండాలి, మనస్సుతో చేసినట్టుగా ఉండాలి. ఎవరి కుటుంబం దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక గదిలో 2 కర్టన్ ఇట్లా 3 వైపులు పెట్టుందండి కర్టన్. ఏంటంటే ఆ డెకరేషన్ ఏదో చేశారు ఏంటంటే అని నేను అడిగితే ఆడేనండి మేము ప్రార్థన చేసుకునేది అని చెప్తుందామె. ఉన్నదే 2 గదులు. ఆ 2 గదుల్లో ఒక పక్కన ఒక భాగంలో ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ప్రార్థన చేసే సమయమే లేదు, ఇంకా స్థలం కూడా. దేవునితో అన్యోన్య సహవాసమే లేదు, ఇంకా దేవునికి కూడా ఒక స్థలం ఏర్పాటు చేసే మనసుందా? ఆలోచించండి. లూకా సువార్త చూద్దాం ఇంకొక మాట. 9వ అధ్యాయము లూకా సువార్త. బైబిల్ తీయండి, చదవండి. 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. యేసు ప్రభు గురించి మళ్ళీ ఒక మాట రాయబడింది. 18వ వచనం లూకా సువార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయం 18వచనం 9వ అధ్యాయం 18వచనం. ఒక చదవండి, బైబిల్ తీయండి. ఒకప్పుడు ఏం చేసేవాడట? ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి యుద్ధకు ఉండరి. ఏమండి? ఒంటరిగానా? యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేశాడా? దేవునితో అన్యోన్య సహవాసము నీ వ్యక్తిగతమైన లైఫ్,
నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఆయన వెలుగులో ఉన్నాడు, నువ్వు వెలుగులోనికి నడవాలి. నీకున్న శోధనలు, కష్టాలు, బాధలు పంచుకోవాలి, తండ్రితో పంచుకోవాలి, తండ్రికి చెప్పుకోవాలి. నీకున్న సమస్యలు తండ్రికి చెప్పుకోవాలి, అప్పుడు నువ్వు ఆయన సావాసంలో నడిచినట్టు. ఏమండి, ఒంటరిగా చేసిన ప్రార్థన అంటే ఎంత గొప్పగా ఉందే. ఒక రెండు ఉదాహరణలు మనం చూద్దాం. లూకా సువార్త 22:39 నుండి చదవండి. లూకా సువార్త 22:39 నుండి చదువుకుందాం ఒక రెండు మాటలు. లూకా సువార్త 22:39, అటు తరువాత బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరిన ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళునే, అంటే శిష్యులతో చేయడానికి కాదు, శిష్యుల నువ్వు విడిచి వెళ్తున్నాడట వ్యక్తిగతమైన ప్రార్థన. రాతివేత దూరానికి వెళ్ళిపోయేట వెళ్ళిపోయి మోకాళ్ళునే, తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుడి, నీ చిత్తమైతే అంటున్నాడు, తొలగించుము. ఆయనను నీ నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను అన్న మాటను చూస్తున్నాను. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఎంత బలంగా ఉంటుందో బైబిల్లో చదివితే మనకు అర్థమవుద్ది. దాన్ని వ్యక్తిగత అన్యోన్య సహవాసం అంటారు, అన్యోన్య సహవాసం, దేవునితో సహవాసం. తండ్రి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటట్టు ఆ బలం ఎంత ఉందో తెలుసా? మీరు ఎవరిని ఎతుకుతున్నారంటే, మేము నజరేయుడైన యేసుని ఎతుకుతున్నామంటే, ఆ యేసు నేనే అని ధైర్యంగా నిలబడ్డాడట. శిష్యుని వదిలిపెట్టండి, ఆ యేసు నేనే అని ఒప్పుకుంటున్నాడట. ఆయనే నేనే, రండి నన్ను పట్టుకోండి అంటున్నాడట సైనికులు వచ్చినప్పుడు. అంటే ఆ సహవాసంలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఆ నమ్మకం ఏంటో తెలుసా? చచ్చే అంత నమ్మకం అన్నమాట, చచ్చే అంత బలం ఆ ప్రార్థనకి. యేసుప్రభు చేసిన ప్రార్థన అదే. ఎంత ప్రార్థన చేశాడో వ్యక్తిగతంగా, అంత ప్రార్థన, అంత సహవాసం, అంత నమ్మకం ఏమైందో తెలుసా? చావటానికైనా సిద్ధమైంది, చావటానికైనా సిద్ధమైంది దేవుని కోసం. మనకు ఆ సావాసం లేదు. దేవునికి రూపాయి ఇస్తున్నామంటే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు, 10 సార్లు. ఇంకా చావటానికి సిద్ధపడటం అంటే నీదంటూ ఏమీ లేకుండా ఆయనకు సమర్పించుకోవటం అంటే ఎంత అన్యోన్య సావాసంలోకి వెళ్ళిపోవాలి చెప్పండి. ఇలాంటి వారు ఉన్నారా? ఆలోచించండి. అందుకే తన పిల్లలు తనకు దేవుడు తన పిల్లలకిచ్చే బలం ఏంటో తెలుసా? ప్రార్థనలో, అన్యోన్య సావాసంలో. చచ్చినా పర్వాలేదు అన్నంత బలం ఇస్తాడట దేవుడు. చచ్చిపోయినా అంత పర్వాలేదు. అందుకే యేసు ప్రభు సిలువ వేయడానికి ముందు పోయినప్పుడు ఆయన అలాగ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన బలం, నేనే యేసుని పట్టుకోండి, నేనే, మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు అనగానే నజరేయుడైన యేసుని ఎత్తుకుతున్నాం, అయితే ఈ శిష్యులు కాదు, నేనే ఆ యేసుని, ధైర్యంగా నిలబడ్డాడు. చావటానికి ధైర్యం, చావటానికి, చంపబట్టడానికి ధైర్యం. వెలుగులోకి నడిస్తే, ఆయనతో నడిస్తే, తండ్రితో నడిస్తే ఇలా ఉంటుంది ధైర్యం. మనకుందా? 2 నిమిషాలు ప్రార్థన చేసేసరికి వెంటనే లేచి టీవీ సీరియల్ చూస్తాం మనం, అమ్మయ్యా అనుకుంటాం మనం, ఆ ప్రార్థన అయిపోయింది చాలు అనుకుంటాం. కానీ వ్యక్తిగతమైన జీవితం ఆయన ఎదుట కుమ్మరించేటట్లుగా ఉండాల. అపొస్తల కార్యముల గ్రంథం, పేతురుగారు లేచి ఏమని చేస్తున్నాడు చూడండి ఒకసారి. అపొస్తల కార్యముల గ్రంథము 10:9 చూడండి ఒకసారి. పేతురుగారు ఏం చేస్తున్నారు? 10:9 అపొస్తల కార్యముల గ్రంథము 10:9 మరునాడు వారు ప్రయాణమైపోయి
పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు ఇది మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఎస్ 12 గంటలకు దేవుని సహవాసంతో సహవాసం కావాలని కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి, పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. ఏంది ఎండలో ఉంటావా నువ్వు? ఇప్పుడు కరెంటు పోయిందంటే మన పని చూడాలా, ఇసురుకొని 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 ఎంత కష్టపడాలో. అండి మంచి ఎండలో మీద మీదకి ఎక్కిందండి దేవునితో సహవాసం చేయడానికి. ఎక్కడా మిద్ద మీద అంటే డాబా మీదకి ఎక్కింది అన్నమాట ప్రార్థన చేయడానికి. మోకాళ్ళు కాలవా? కావు. అసలు కాళ్ళే కాలుతాయి, ఇంక మోకాళ్ళ సంగతి ఏంటి? ఆనాటి కాలంలో ఆ భక్తులు ఆ శిష్యులు అలా చేశారు. ఈనాటి కాలంలో ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా కుర్చీ లేకపోయినా చర్చికి రారు. ఏమండి దేవునితో సహవాసం అంత కఠినంగా చేశారు వాళ్ళు, అంత కష్టమైనా సరే చేశారు వాళ్ళు. ఈరోజు దేవునితో కాదు మనుషులతో సహవాసమే లేదు, మనుషులతో సహవాసమే కరువు అయిపోయింది. పేదరు గారు అట మిట్ట మధ్యాహ్నం చేశారట. మరి దానియేలు గారు ఏం చేశారు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. విగ్రహానికి మొక్కపోతే నిన్ను చంపేస్తాం అనేసరికి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి అండి ప్రార్థన చేసిన యెరూషలేము తట్టు తిరిగినా అసలు ఒప్పుకోనని తాకి తీసుకున్నారట. అండ్ రాజుగారి నుండి ఆజ్ఞ తీసుకున్నారు. అయినా సరే ఏం జరిగితే జరిగిందని చెప్పేసి దానియేలు గారు ఏం చేస్తాడు? దేవునితో సహవాసం అంట. ఎలాంటి సహవాసం? యథాప్రకారము అంటే రోజు చేస్తున్నాడు, అలాగే ఈరోజు కూడా చేస్తున్నాడట. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయన స్తుతించుచూ వచ్చెను. నువ్వన్నీ తాకీదులు తీసుకో, పానం తీసినా పర్వాలేదు, సింహాల బోన్లో ఎత్తవా వేసినా పర్వాలేదు, దేవునితో అన్యోన్య సహవాసం ఉంటే చాలు. సింహాల నోళ్ళు మోయించగలిగిన వాడు దానియేలు. నువ్వు కుక్కల నోరే మోయించలేవు, పక్కన మనుషుల నోరే మోయించలేవు, ఏం కానీ సింహాల నోర్లు మోయిస్తావు? నీ ప్రవర్తనే చక్కగలేదు, నీ సావాసము. అందుకే అంటాడు నేను నీ స్నేహితుని చూసి నీ మనసు ఏంటో తెలుసుకోవచ్చట. నీ స్నేహితుడు ఎవరో దేవుడు అయితే నువ్వు మంచివాడివే, పరిశుద్ధుడివే అని చెప్పొచ్చు. నీ స్నేహితుడు ఒక లోక సంబంధమైన వాడిగా ఉంటే పరిస్థితి ఏంటి? నీ సావాసం ఎలా ఉంటుందో తెలుసా? అందుకే ఆలోచించు. మనుషులతో చేసేదేమో సహవాసం, దేవునితో చేసేదేమో అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం చెయ్యాలి అని ఆయన ఆశపడి ఉన్నాడు. ఆశపడటం ఎలాగ ఆశపడ్డాడో తెలుసు? ఎవరితో చేస్తాడో తెలుసా? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడిచిన ఎడలే ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఆ నడుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడైనా జారిపడ్డా, ఎక్కడైనా లోపమున్నా, ఏదైనా బలహీనతలో పడిపోయినా ఆయన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధునిగా చేసుకుంటూ నడిపిస్తుంది. అంతేగాని నువ్వు రోజూ పాపం చేసుకుంటూ చర్చికి వచ్చి కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? ఏదో గంట కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? మరి అన్యోన్య దేవునితో మన అన్యోన్య సహవాసం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం ఒకసారి పరిశీలించండి. జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపు పొద్దున చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అదే పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు దేవునితో సహవాసం లేదు, తండ్రి అని ఎప్పుడు పిలవలేదు, ఎప్పుడు నాతో కలిసి జీవించలేదు, నా వెలుగులో నువ్వు ఎప్పుడు నడవలేదు, పరలోకం నీకు ఎందుకు ఇస్తానంటాడు. అప్పుడు ఏం చెప్తావు ఒక్కసారి ఆలోచించి.
ఇక నాయన మారు మనసు పొంది దేవునితో సహవాసం గలవారమై ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు, అవి ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. దేవునితో మనుషులతోనే చేసేది సహవాసం, దేవునితో చేసేది అన్యోన్య సహవాసం. అలాంటి సహవాసమే పరలోకానికి నడిపిస్తుందని, ప్రతి సమస్య నుండి విడుదల అనుగ్రహిస్తుందని, ప్రతి అనారోగ్యం నుండి స్వస్థపరుస్తుందని లేఖనాల ద్వారా ఇప్పటివరకు మేము నేర్చుకున్నాం. అట్టి సహవాసములు మేము నడుచున్నట్లుగా సహాయం చేయమని, ప్రతి బిడ్డను కూడా దీవించి నడిపించుకోమని వేడుకుంటూ, ఇటు వాక్యాన్ని విన్నవారిని చూసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.